కొన్నిసార్లు కొంతమంది చేసే పనులు చూస్తే అవాకవుతారు, ఏం తెలివిరా నాయన ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఇవన్నీ అనుకుంటారు. అయితే ఇవాల్టి వీడియోలో మీరిప్పటి వరకు చూడని కొన్ని ఆనిముత్యాలని, కొంతమంది ధీరుల గొప్ప పనితనాన్ని చూడబోతున్నారు. వీడియో చివరి వరకు చూశాక ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మన వాళ్ళ ఆనిముత్యాలని చూసేద్దాం. మరి ఈ మహానుభావుడు ఎవరో గాని ఇతగాడికి ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చేయచ్చు. మనోడికి బొద్దిగా కూసంత కూడా టైం దొరకదనుకుంటా. ఇంకా ఈ సమయాన్ని కూడా పని సమయంగా మార్చేసి ఒకే దెబ్బకి రెండు పెట్టాలన్నట్టుగా ఈ భారీ సెటప్ చేశాడు. ఇలాంటి ఆలోచనలు అసలు ఎలా వస్తాయిరా నాయన అనిపించేలా చేశాడు. ఈ ఖతర్నాక్ ఐడియా వెనకాల ఉన్న మాస్టర్ మైండ్ ఏదో గాని ఆలోచించకుండా దన్నం పెట్టేయచ్చు. ఏదో బాడీకి ఫ్రాక్చర్ అయితే బ్యాండేజ్ నట్టేసేశారు, గోడ పగిలితే ప్లాస్టరింగ్ చేస్తారు గాని ప్లాస్టర్ వేస్తారని ఇదే మొదటిసారి చూడటం. ఈ అమోఘమైన ఆనిముత్యం తెలివితేటలు అలాంటివి కాదు మరి, వేరే లెవెల్. అంతే, ఇక్కడ చూడండి, మీరు ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ సీసీటీవీ కెమెరాలే చూసుంటారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం హ్యూమన్ సీసీటీవీ కెమెరా, ఏదో పైన గోడకి సీసీటీవీ కెమెరా సెట్ చేసినట్టు ఈ దుకాణంలో ఈయన్ని సెట్ చేశారు. ఇంకేన అటక మీద బల్లిలాగా రెప్పార్పకుండా చూస్తున్నాడు. ఇప్పుడు ఇంకా సాధారణ కెమెరా లాగా మానిటర్ చేయడం, రికార్డ్ చేయడం మాత్రమే కాదు, లిటిల్ ఎక్స్ట్రా ఫీచర్ అలర్ట్ కూడా చేస్తుంది హ్యూమన్ కెమెరా. ఇక్కడ ఈ మేడం ని చూడండి, ఏదో ఆటోనో బస్సునో చేయిబెట్టి ఆపినట్టు ట్రైన్ ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. పాపం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఈ స్టేషన్ కి కొన్ని ట్రైన్ స్టాపులు లేవేమో, ఒక రెండొచ్చి వెళ్లిపోతే ఇంకెలా అయినా ఇప్పుడు వచ్చేదాన్ని ఆపాలని ఇలా చెయ్యడ్డు పెట్టి ఏదో బస్సు నాపినట్టు ఆపడానికి ట్రై చేస్తున్నారు. మామూలుగా ఉండదు మరి. మీరిప్పటి వరకు ఎన్నో రకాల గేట్లు చూసుంటారు గాని ఇగో ఇటువంటి ఓరమాస్ మస్తు స్టైలిష్ గేట్ ని ఎప్పుడూ చూసుండరు. వాడకంలో మనకు మించిన వాడకం లేదు, దేన్నైనా దజ్జాగా వాడేస్తామన్నట్టు ఈ ఇంటి ఓనర్ తెలివిగా ఆలోచించి ఈ బుర్రపాడేడియాకి తెరలేపాడు. ఓ మూల పాడైపోయిన కారుంది, ఇంటికి చూస్తే గేట్ లేదు, ఏముంది ఇంకెలా సెట్ చేసి సూపర్ అనిపించుకున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళు ఫుల్ లూడో ఫ్రీక్స్ అనుకుంటా. లూడో ఆడి ఆడి లూడో పైన ప్రేమ పీక్స్ కెళ్లి పర్వతాలు దాటేసినట్టుంది. ఇంకా ఏకంగా బెడ్ పైన దుప్పట్లని దుండ్లని కూడా లూడో డిజైన్లు అయిపోయారు. బెడ్ మొత్తం లూడోమయం చేసేశారు. ఇప్పుడు ఇది మామూలు బెడ్ కాదు, ద గ్రేట్ లూడో బెడ్. ఇక్కడ వీళ్ళు మంచం తీసుకెళ్లడానికి సపరేట్ గా వెహికల్ బుక్ చేస్తే మళ్ళీ డబ్బులు బొక్కని ఇలా సెట్ చేశారు. అయితే ఇక్కడ సపోర్ట్ కి వెనకాలో వ్యక్తి ఉన్నాడు, కానీ ఇక్కడ ఈ వ్యక్తి సింగిల్ గా ఉన్నాడు. అయితే ఏంటి, సింగంలా దూసుకుపోతున్నాడు. మంచం షిఫ్ట్ చేయాలి కానీ సపోర్ట్ కి ఇంకో మనిషి లేడు. ఇంకా మనోడు విపరీతంగా ఆలోచించి ఇలా సెట్ చేశాడు. ఏదో మెడలో చైన్ తగిలించుకున్నట్టు మంచాన్ని మెడకేసుకుని పోతున్నాడు మహానుభావుడు. మీరిప్పటి వరకు ఎన్నో రకాల ట్రాన్స్పోర్టింగ్ వెహికల్స్ ని, ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ లని చూసుంటారు గాని ఇక్కడ ఇది మాత్రం వేరే లెవెల్. ఏకంగా కార్ ని ఆటోతో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, మనుషుల్ని మోయాల్సిన ఆటోతో కార్ ని మోయిస్తున్నారు. తీసుకెళ్లి ఆటో నెత్తి మీద నుంచోబెట్టారు. వీళ్లనే అంటారు అసాధ్యులు అని. మరి వీళ్లే అనుకుంటే ఇక్కడ ఈయన ఇంకా తోపు, తలకి గుడ్డ కట్టినంత ఈజీగా టీవీఎస్ ఎక్సెల్ కి స్కూటర్ కట్టేసి తోలుకుపోతున్నాడు. వీళ్ల పనితనంతో చూసే వాళ్ళకి పిచ్చెక్కిచ్చేస్తున్నారంటే అరాచకం అంటే ఇది. మీరు మీ లైఫ్ లో ఎన్నో రకాల సెల్ఫీ స్టిక్లు చూసుంటారు గాని ఇది మాత్రం మోస్ట్ ఇన్నోవేటివ్. అసలు చూడండి, మనోడికి ఫుల్ వర్క్ లో ఉన్నప్పుడు ఫన్నీగా ఏదైనా చేయాలనిపించినట్టుంది. ఇంకా సెల్ఫీ వీడియో ప్లాన్ చేశాడు గాని సమయానికి సెల్ఫీ స్టిక్ అందుబాటులో లేదు, ఇంకా లాభం లేదని సాఫీగా ఇలా సెట్ చేశాడు. దిమాగ్ ఖరాబ్ చేశాడు. పారకో బ్యాండ్ పెట్టాడు, దానికో ఫోన్ పెట్టాడు. అమేజింగ్ సెల్ఫీ స్టిక్ రెడీ. ఇంకా రెచ్చిపోవడమే మామూలుగా ఉండదు, ఇదైతే అల్టిమేట్. అసలు చూడగానే ఒకటే అనిపిస్తుంది, ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, వీళ్ల తెలివితేటలతో నోరు మూపించేశారు అంతే అని. ఏంటి ఏసీని ఎలా కూడా వాడొచ్చా అనేలా చేశారు ఈ మహానుభావులు. మామిడికాయలు ఫ్రెష్ గా ఉంచాలి కానీ చూస్తే ఫ్రిడ్జ్ లేదో, పెట్టడానికి ప్లేస్ లేదో గాని ఏముంటే ఏంటి లేకపోతే ఏంటి, మన బుర్ర నిండా బేస్మెంట్ బద్దలయ్యే ఐడియాలు ఉన్నాయని. ఇదిగో ఒకటిలా చిన్నగా ఇటు విసిరారు, చూసే వాళ్ళకి పిచ్చెక్కిచ్చేశారు. మామిడికాయలు తీసుకెళ్లి ప్లాస్టర్ తో ఏసీకి అతికించారు. అంతు చెక్కని ఐడియా షురూ చేసి గొప్పోళ్ళురా బాబు అనిపించుకున్నారు. ఈ వెహికల్ డ్రైవర్ అలాంటి లాంటోడు కాదు, నెంబర్ వన్ ఇన్నోవేటివ్ డ్రైవర్ అనే చెప్పాలి. ప్యాసింజర్స్ కంఫర్ట్ కోసం ఏదైనా చేసేలా ఉన్నాడు ఈ డ్రైవర్. పాపం ప్యాసింజర్స్ చల్లగాలి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని గమనించినట్టున్నాడు. ఇంకా లాభం లేదని తెలివిగా ఆలోచించి ఇలా సెట్ చేశాడు. ఏం లేదు, ఇంట్లో కూలర్ తీసుకొచ్చి బండికి తగిలించేశాడు. ఇంక ఇది ఇప్పుడు మామూలు వ్యాన్ కాదు, కూల్ కూల్ కూలర్ వ్యాన్. ఈ దెబ్బతో డ్రైవర్ రాక్స్, ప్యాసింజర్ షాక్స్. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో గాని భారీ చెప్పులు బాధితుల్లా ఉన్నాడు. పాపం విప్పిన చెప్పుల్ని రెండు మూడు సార్లు కొట్టేసినట్టున్నారు. ఇంకా మనోడికి విసుగొచ్చేసినట్టుంది. ఇంక ఈ దెబ్బతో విపరీతంగా ఆలోచించి ఈ వేరే లెవెల్ ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. ఏకంగా చెప్పుల్ని ఐరన్ రాడ్లతో, ఐరన్ చైన్లతో లాక్ చేసేశాడు. దీన్ని చూడగానే ఒకటే అనిపిస్తుంది, లైఫ్ లో ఎన్నో రకాల సెక్యూరిటీ సిస్టమ్లు చూశాను గాని ఇది మాత్రం మెదడు మడతడిపోయే సెక్యూరిటీ అయ్యా. మీరే చూడండి ఏ బ్రాండ్ న్యూ హెల్మెట్. అయితే ఇక్కడ చూస్తుంటే హెల్మెట్ కోసం కూడా కాదు, వర్షం నుంచి తప్పించుకోవడానికి ఇలా చేసినట్టుంది. చూస్తుంటే ఇది మామూలు ప్లాన్ కాదయ్యా, బడా బేసిక్ ప్లానే ఇది అనిపిస్తుంది కదా. సందర్భం వచ్చిందిగా
కాబట్టి చెప్తున్నా. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు దయచేసి హెల్మెట్ ధరించండి. చిన్న రాంగ్ ఇన్సిడెంట్ మనతో పాటు మనల్ని ప్రేమించే వాళ్ళ జీవితాలను కూడా మార్చిస్తుంది. ఇది చూశాక ఈ కుర్రాడికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. ఇంకా ఫ్యాషన్ ఫ్రీక్స్ అయితే ఇది చూశాక షాక్ అయి షేక్ అయిపోతారంతే. మనోడికి సాధారణ క్లాత్స్ కొని విసిగెత్తిపోయినట్టుంది. బట్ ఫర్ ఎ చేంజ్ అన్నట్టు సొంతగా వింతగా ఇలా సెట్ చేసి పారేశాడు. అసాధారణంగా ఇలా చేసి అల్లాడించేశాడంతే. ఏం లేదు, ప్లాస్టిక్ సంచుల్ని ఇలా ప్యాంట్లా మార్చేసి ట్రెండ్ సెట్ చేశాడు. నువ్వు మామూలుడివి కాదు గురు అనిపించుకున్నాడు. ఇంటి తలుపుకి తాళం వేయటం చూసుంటారు, ఇంట్లో బీరువాకి తాళం వేయటం చూసుంటారు. అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ చూడండి, ఏకంగా ట్యూబ్ లైట్ కే తాళం వేసేశారు. మరి వీళ్ళు ఇలా చేశారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడ ట్యూబ్ లైట్ దొంగ తయారై ఉండాలి. ఇంకా దొంగబాబు నరికట్టడానికి ఈ ప్లాన్ వేసి ఉండాలి. ఇంక ఈ సెట్టింగ్ చూశాక దొంగగాడి బుర్ర బద్దలైపోయి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు వరల్డ్స్ బిగ్గెస్ట్ కోట్. మరి ఎన్ని మంచాలు వేసినా ఫ్యామిలీ మొత్తానికి సాయంత్రం చల్లగా బయట కూర్చోడానికి సరిపోవట్లేదు అనుకుంటా. ఇంకా బిగ్ స్కేల్లో ఆలోచించి ఈ భారీ బడా మంచాన్ని అల్లేశారు. ఇంక ఇప్పుడు ఒక్క ఫ్యామిలీ కాదు, రెండు మూడు ఫ్యామిలీలు కూర్చోవచ్చు, ఆరాంసే ముచ్చట్లేసుకోవచ్చు. అయితే దీన్ని లోనకి బయటికి తీసుకెళ్ళడానికి లోన పెట్టడానికే లొల్లి లొల్లి అయిపోద్ది. ఏసీ కార్లను చూసాం గానీ ఏసీ పెట్టించిన కార్ని చూడడం ఇదే ఫస్ట్ టైం. ఏకంగా కారుకు ఏసీ బిగించి వెల్డింగ్ చేసి పారేశారు. ఇక్కడి ఘనకార్యానికి మూల కారకులను అనొచ్చు, నెంబర్ వన్ పనిమంతులని. ఇక్కడి పిల్లాడి వ్యవహారం చూస్తుంటే పుస్తకాల మీద యుద్ధం చేస్తున్నట్టే అనిపిస్తుంది. టైం తక్కువ ఉంది, సిలబస్ ఎక్కువ ఉంది, దీంతో పాటు బోనస్ గా చలి కూడా చంపేస్తుంది. ఇంకా మనిషి ఉన్నాడో లేడో అన్నట్టుగా మునిగిపోయి దండయాత్ర మొదలు పెట్టాడు. మాంచి కాస్ట్లీ బైక్ కొనుక్కోవాలనే కల ఉంది గాని బడ్జెట్ సహకరించట్లా, మరి కల కలగానే మిగిలిపోద్దేమో అన్న భయంతో లోపలున్న కళాకారుణ్ణి బయటపెట్టి ఈ కళతో కళ్ళు చెదిరేలా కళాపోషకాన్ని నిరూపించాడు. ఇతగాడి ఆర్టిస్టిక్ స్కిల్స్ తో సైకిల్ ని స్పోర్ట్స్ బైక్ రూపంలో మార్చేశాడు. అట్టముక్కలతో ఒక లైట్ వెయిట్ మినీ స్పోర్ట్స్ బైక్ ని తయారు చేశాడు. ఇక్కడి షాప్ అయిన వ్యవహారం చూడగానే ఒకటే అనిపిస్తుంది, వాడకంలో నిన్ను మించినోడు ఇంకోడు లేడయ్యా అని. మనోడు షాపునే కాదు, షాపు బయటున్న చెట్టును కూడా ఖాళీగా వదల్లా చక్కగా బట్టల్ని చెట్టు కొమ్మలకి వేలాడదీశాడు. స్పేసుకి స్పేసు కలిసి వచ్చే, ప్రమోషన్ కి ప్రమోషను కలిసి వచ్చే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటే ఇదేనేమో. ఇక్కడి ఎరుపు రంగు టీషర్టోడి బుర్ర తక్కువ పనితనం చూస్తే ఒకటే అనిపిస్తుంది, ఓరే బాబు బయటకొచ్చే ముందు బుర్ర భద్రంగా బీరువాలో పెట్టొచ్చావా ఏంటి అని. లేకపోతే చూడండి, వీళ్ళు అలా కష్టపడి కింద నుండి దోస్తుంటే మనోడు పైకెక్కి పరాచకాలాడుతున్నాడు. మళ్ళీ కష్టపడి దోస్తున్నట్టు ఆ పోస్టర్ ఒకటి. ఖచ్చితంగా దీని తర్వాత కిందకి దింపి రెండు బీకుంటారు. ఈ ఫోటోలు తీసే వ్యక్తిని చూస్తే ఈ విశ్వంలోనే మహా ఫోటోగ్రాఫర్లా అనిపిస్తాడు. చూడండి ఎంత డెడికేషన్ తో ఫోటోలు తీస్తున్నాడు బడా ఫోటోగ్రాఫర్. మీరు ఇప్పటి వరకు షర్టుకి గుండీలు చూసుంటారు, జిప్పులు చూసుంటారు, పుష్పుల్ బటన్స్ ని చూసుంటారు, వెరైటీగా బొందులు కూడా చూసుంటారు. అయితే ఇక్కడ మాత్రం వేరే లెవెల్. ఏకంగా పేపర్ హోల్డింగ్ క్లిప్స్ ని బటన్స్ లా వాడేశాడు మహాశయుడు. ఇలాంటి బుర్ర తక్కువ పనుల్ని సినిమాల్లో చూడడమే గాని బయట రేర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఈ వ్యక్తి ట్రైన్ కిటికీలో నుంచి పుచ్చకాయ కొన్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది, ఇంకది లోపలికి తీసుకోవడానికి రావట్లా. మొత్తానికి మనోడు పెద్ద పప్పయ్యాడు. సమ్మర్ లో చల్లగా పుచ్చకాయలు తినేది మాత్రం ఎవరి ప్లాన్ లో అయినా ఒక పార్టే. అయితే ఇక్కడ ఈ వ్యక్తి ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆలోచించి చేతికి పని లేకుండా ఇలా ఫిక్స్ చేశాడు. ఇక్కడ ఈ వ్యక్తి తెలివైతే అల్టిమేట్. అసలు బుర్రలో గుజ్జుండాలి గాని ఏదైనా సాధ్యమని నిరూపించాడు. టీ పెట్టడానికి గిన్నుంది గాని మంట పెట్టడానికి పొయ్యే లేదు. ఇంకెక్కడా తగ్గకుండా ఫుల్ గా ఆలోచించి ఇలా వెల్డింగ్ గన్ ని గ్యాస్ పొయ్యిలా మార్చేశాడు. సింపుల్ గా టీ పెట్టేస్తున్నాడు. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ ని మిస్ అవ్వకూడదనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.